బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ పిలుపు మేరకు ఓ సమావేశాన్ని నిర్వహించారు. షెడ్యూల్ కులాల వారు అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్న సప్లాన్ నిధులను ఎస్సీ కులాల అభివృద్ధికి ఖర్చు చేయకుండా నిధులను పక్కదారి పట్టిస్తున్నారని పెద్దపల్లి జిల్లా దళిత మోర్చా మండల అధ్యక్షులు నవీన్ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఇక ప్రతి సంవత్సరం బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు ఎస్సీల సంక్షేమానికి అంటూ ఆశల పల్లకిలో ఊరేగించి ఉసూరు మనిపిస్తున్నారని అన్నారు. ఈ యొక్క దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలన, నిర్లక్ష్య పాలన ఎండగట్టడం కోసము భారతీయ జనతా పార్టీకి సంబంధించిన దళిత నాయకులు, పార్టీ నాయకులందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకనగా దళితులకు ఇస్తా ఉన్నటువంటి 3 ఎకరాల భూమి, దళితులకు ఇస్తా ఉన్నటువంటి డబుల్ బెడ్రూము, ఇదే కాకుండా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంగా వచ్చిన వెంటనే మరి దళితులనే సీఎం చేస్తా అన్న కేసీఆర్, మరి నువ్వు దళిత బిడ్డవా అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతున్నాము. దళితులకు ఇస్తున్న సీఎం ఇవ్వలే, 3 ఎకరాల భూమి ఇవ్వలే, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే, అవేవి కాకపోయినా మాకు వచ్చేటువంటి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను కూడా ఎలాంటి కండిషన్ లేకుండా మాకు వచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకొని ఆయా బ్యాంకులకు కానీ ఆయా ఎస్సీ సంస్థలకు కానీ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా దళిత సోదరులు ఉన్నత చదువులు చదువుకొని ఎంతోమంది ఉన్నారు, వారికి ఉద్యోగాలని ఇవ్వాలి, లేదంటే దళిత సోదరులకు నిరుద్యోగ భృతి అని చెప్పేసి కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అయ్యా ముఖ్యమంత్రి గారు, మిమ్మల్ని ఎవరు కూడా మా యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వయోపరిమితి పెంచమని చెప్పేసి అడగలే, కానీ తమ ఓటు బ్యాంకు రాజకీయం కోసం మాత్రమే నువ్వు ఈ ఉద్యోగులకు వయోపరిమితి పెంచుతా అని చెప్పేసి వయోపరిమితి పెంచుతా అని చెప్పేసి అంటున్నావు. ఎంతోమంది యువకులు ఎన్నుతలు చదువుకొని ఖాళీగా ఉద్యోగాలు లేక ఉంటున్నారు, వాళ్ళకు ఫస్ట్ నువ్వు ఉద్యోగాలు ఇయ్యా, నేను ఎవరు అడిగిన ఈ యొక్క వయోపరిమితి పెంచమని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా దళితులకు చెందాల్సిన భూములు, దళితులకు చెందాల్సిన డబుల్ బెడ్రూమ్లు, దళితులకు చెందాల్సిన ఎస్సీ సప్లా నిధులు, అలాగే ఈ వయోపరిమితి పెంచకుండా ఉద్యోగ నిరుద్యోగ భృతిని కల్పించకపోతే తెలంగాణ రాష్ట్రంలో పెద్ద మొత్తంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు